superhero. హాయ్ దేర్ దిస్ ఇస్ అదే యూర్ వాచింగ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను వన్ ప్లస్ నాలుగు మొబైల్ సంబంధించి ఒక 2 డెడికేటెడ్ వీడియోస్ అయితే చేశాను సో ఆ వీడియోస్లో మీకు కంప్లీట్ ఇన్ డెప్త్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట వీడియో చూసినప్పుడు పైన కార్డ్స్లో పెడతాను అక్కడ చూడండి ఫ్రెండ్స్ నిన్న ఇన్ఫినిక్స్ ఒక మొబైల్ లాంచ్ చేసింది అది మనకి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ మొబైల్ అనమాట ఈ మొబైల్ గురించి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఒపీనియన్ చెప్తాను ఈ వీడియోలో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ మొబైల్ ని బ్యాటరీ సెగ్మెంట్ ని హైలైట్ చేస్తూ ఈ మొబైల్ ని మార్కెట్లో రిలీజ్ చేసింది అనమాట సో ఎవరైతే 10,000 ప్రైస్ సెగ్మెంట్ లోనే ఒక మంచి మొబైల్ వస్తుంది మంచి బ్యాటరీ ఉందని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ వీడియోని కంపల్సరీ చూడండి ఎండింగ్ వరకు సో ఒక మాటలు చెప్పాలంటే ఈ మొబైల్ ని కొని మీ మనీ మాత్రం వేస్ట్ చేసుకోకండి అట్లీస్ట్ ఈ మొబైల్ అయినా ఇన్ఫినిక్స్ వాళ్ళ బ్రాండ్ ఒక నేమ్ తెస్తుంది అనుకున్నాను ఒక మంచి నేమ్ బట్ ఈ మొబైల్ లాంచ్ అయ్యాక నాకు ఇన్ఫినిక్స్ మీద ఉన్న ఒపీనియన్ కూడా మొత్తం పోయింది ఒక పర్సన్ మనకి 7,000 నుండి 10,000 మధ్యలో ఒక మొబైల్ కొంటున్నారంటే ఆ ప్రైస్ సెగ్మెంట్ మనకి ఒక హ్యూజ్ అమౌంట్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి సో ప్రైస్ సెగ్మెంట్ లో అయినా కనీసం మంచి మొబైల్స్ అయినా తేవడం లేదు ఏ మొబైల్స్ కూడా మనకి ప్రజెంట్ ఉన్న 10,000 ప్రైస్ సెగ్మెంట్ లో మనకి రియల్మీ నర్జో 10A మొబైల్ మాత్రమే మనకి ఒక చాయిస్ అవుతుంది సో కనీసం ఆ మొబైల్ కైనా కాంపిటీషన్ తీసుకొస్తే ఈ మొబైల్ ని కన్సిడర్ చేసేవాళ్ళం బట్ ఈ మొబైల్ లోని స్పెసిఫికేషన్ చూస్తే ఇంకా భయంకరంగా ఉన్నాయని చెప్పొచ్చు ఒక మాటలు చెప్పాలంటే ఈ వీడియోలో మీకు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను సో వీడియో ఎండి వరకు చూడడానికి ట్రై చేయండి మొబైల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ డిజైన్ సెగ్మెంట్ గురించి మాట్లాడదాం మొబైల్ రియర్ సైడ్ డిజైన్ సెగ్మెంట్ గురించి మాట్లాడితే రెగ్యులర్ ప్లాస్టిక్ బాడీ ఉంటుంది అండ్ మనకి వర్టికల్ కెమెరా సెటప్ ఉంటుంది సో వర్టికల్ కెమెరా సెటప్ తో పాటు మనకి రెగ్యులర్ రియర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది అనమాట ఇది మనకి రియర్ సైడ్ డీటెయిల్స్ ఫ్రంట్ సైడ్ డీటెయిల్స్ లో మనకి పంచువల్ కెమెరా ఉంటుంది 6.8 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది అనమాట సో ఇది మనకి రియర్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ సెట్ డిజైన్ డీటెయిల్స్ నెక్స్ట్ మనము మెయిన్ ప్లాట్ఫామ్ లోకి వెళ్దాం అదే మనకి హార్ట్ ఆఫ్ ది సిస్టమ్ ప్రాసెసర్ సో ప్రాసెసర్ మనకి మీడియాటెక్ A25 ప్రాసెసర్ యూజ్ చేస్తారు ఈ మొబైల్ లో మీడియాటెక్ హీలో A25 ప్రాసెసర్ 2016 లాంచ్ చేసిన స్నాప్ డ్రాగన్ 625 కి అండ్ అట్ ద సేమ్ టైమ్ స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెస్ కి కాంపిటీషన్ ఇస్తుంది అంటే దీని మీనింగ్ ఏంటి అంటే 2020లో లాంచ్ అయ్యే మొబైల్స్ కి ఏ మొబైల్ కూడా ఈ మొబైల్ కాంపిటీషన్ ఇవ్వలేదు ఇట్స్ 100% ట్రూ ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఎలా ఉందంటే ఒక కంపెనీకి ఇంకో కంపెనీ మొబైల్స్ కి టఫ్ కాంపిటీషన్ ఉంది కనీసం 10,000 ప్రైస్ సెగ్మెంట్ లో మంచి మొబైల్ లాంచ్ చేయడానికి వీళ్ళు ట్రై అసలు చేయడం లేదు ఇన్ఫినిక్స్ బ్రాండ్ మనకి ఓన్లీ 3 సెగ్మెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మొబైల్స్ లాంచ్ చేస్తుంది సో అదే మనకి బ్యాటరీ డిజైన్ కెమెరాస్ సో ఇన్ఫినిక్స్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఒక పర్సన్ మీరు మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ఈ 3 సెగ్మెంట్స్ ఉంటే సరిపోదు అదే మీరు అప్డేట్ చేస్తున్న డిజైన్ కానివ్వండి బ్యాటరీ కానివ్వండి కెమెరాస్ కానివ్వండి సో ఇవన్నీ ఒక స్టేజ్ అయితే మనకి ఒక ఇంకో స్టేజ్ ఏంటి అంటే మనకి ప్రాసెసర్ సో ఒక మొబైల్ పర్ఫార్మెన్స్ లేదు అంటే ఈ మొబైల్ కూడా తీసుకోరు ఎవరు కూడా సో అది మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు నాకు అసలు అర్థం అవడం లేదు సో ఎప్పుడైనా మీరు రియలైజ్ అవ్వండి రియలైజ్ అయ్యి ఒక మంచి మొబైల్ లాంచ్ చేయండి మంచి ప్రాసెసర్ తో అప్పుడు మీ మొబైల్స్ అన్ని కూడా మీకు హిట్ అవుతాయి ఈ మొబైల్ ఓఎస్ చూస్తే ఆండ్రాయిడ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది XOS 6.2 మీద రన్ అవుతుంది ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ చూస్తే 1.8 GHz క్లాక్ స్పీడ్ రన్ అవుతుంది ఈ మీడియాటెక్ A25 ప్రాసెసర్ ఆక్టో కోర్ ప్రాసెసర్ అనమాట సో ఇది మెయిన్ ప్లాట్ఫామ్ డీటెయిల్స్ నెక్స్ట్ మెమరీ సెగ్మెంట్ లోకి వెళ్దాం మెమరీ సెగ్మెంట్ లో మనకి సింగిల్ వేరియంట్ మాత్రమే ఉంటుంది అదే మనకి 3GB 32GB వేరియంట్ అనమాట నెక్స్ట్ సిమ్ డ్రైవ్ చూస్తే మనకి 3SLOT తో వస్తుంది 2 నానో సిమ్స్ ప్లస్ డెడికేటెడ్ మైక్రో ఎస్డి కార్డ్ ని యూజ్ చేసుకోవచ్చు సో ఇది మెమరీ సెగ్మెంట్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి కెమెరా డిపార్ట్మెంట్ లో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది రియర్ సైడ్ లో మెయిన్ షూటర్ మనకి 10 MP మెయిన్ షూటర్ అపర్చర్ చూస్తే మనకి F1.8 అపర్చర్ ఉంటుంది సెకండరీ కెమెరా వచ్చేసి డెప్త్ సెన్సర్ సో ఈ డెప్త్ సెన్సర్ యూజ్ ఏంటో వాళ్ళకి తెలియదు మనకి తెలియదు సో ఇన్ఫినిక్స్ లాంచ్ చేసే మొబైల్స్ లో అన్ని కూడా డెప్త్ సెన్సర్స్ అసలు ఏమీ పనిచేయడం లేదు సో ఇది రియర్ సైడ్ కెమెరా డిపార్ట్మెంట్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ కెమెరా డిపార్ట్మెంట్ డీటెయిల్స్ లో 8 MP ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది సో ఇది కంప్లీట్ కెమెరా స్పెసిఫికేషన్స్ నెక్స్ట్ సౌండ్ సెగ్మెంట్ లోకి వెళ్తే ఇందులో మనకి 3.5 ఆడియో జాక్ పోర్ట్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ స్పీకర్ క్వాలిటీ ఎబో అవరేజ్ అని చెప్పొచ్చు మరి సూపర్ అని చెప్పలేము ఓన్లీ ఎబో అవరేజ్ లౌడ్ స్పీకర్ సౌండ్ అవుట్పుట్ మాత్రమే ఉంటుంది సో ఇది మనకి సౌండ్ సెగ్మెంట్ డీటెయిల్స్ నెక్స్ట్ కనెక్టివిటీ సెగ్మెంట్ గురించి మాట్లాడితే ఈ మొబైల్లో డ్యూయల్ వోల్టీ 4G సపోర్ట్ చేస్తుంది అండ్ వైఫై సపోర్ట్ ఉంటుంది బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది GPS అండ్ USB సపోర్ట్ అన్ని కనెక్టివిటీస్ కూడా ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది సో ఇది కనెక్టివిటీ డీటెయిల్స్ నెక్స్ట్ సెన్సార్ గురించి మాట్లాడితే రియర్ సైడ్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది ఎరోస్కోప్ సెన్సార్ ఉంటుంది జీ సెన్సార్ ఉంటుంది ఈ కంపాస్ ఉంటుంది అంబిషన్ లైట్ సెన్సార్ ఉంటుంది సో ఇవి మనకి అవైలబుల్ గా ఉన్న సెన్సార్స్ అనమాట ఈ మొబైల్లో సో ఇది మనకి సెన్సార్ డీటెయిల్స్ నెక్స్ట్ బ్యాటరీ సెగ్మెంట్ లోకి వెళ్తే ఇది మొబైల్ లో మనకి 6000 mAh బ్యాటరీ ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాటరీ సెగ్మెంట్ లో మీరు ఒక పాయింట్ ని గుర్తుపెట్టుకోండి ఈ మొబైల్ మనకి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రాదు మిడిల్ లెవెల్ యూజర్స్ కి అండ్ నార్మల్ యూజర్స్ కి 5000 mAh కెపాసిటీ మాత్రం చాలా ఎక్కువ నేను యూజ్ చేసే మొబైల్ లో నాకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది SSN ఫోన్ మ్యాక్స్ ప్రైమర్ మొబైల్ లో సో 5000 mAh బ్యాటరీ నాకు మోర్ ఎనఫ్ నేను మల్టీ టాస్కింగ్ చేస్తాను అండ్ ఈవెన్ నాకు ఎలాంటి సెకండరీ మొబైల్ కూడా లేదు సో నా కంప్లీట్ టాస్క్ కంప్లీట్ డీటెయిల్స్ ఎడిటింగ్ అన్ని కూడా నేను ఈ మొబైల్ లో చేస్తాను బట్ మీరు ఈ మొబైల్ గురించి ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇందులో మీకు ఫాస్ట్ చార్జర్ ఉండదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ 5000 mAh బ్యాటరీని అదే ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లేని మొబైల్ ని
చార్జ్ చేయడానికి ట్రై చేస్తే మనకి నియర్లీ 2 hours 45 minutes నుండి 3 hours లోపు చార్జ్ అవుతుంది 100% కంప్లీట్ అవ్వడానికి. అదే మీరు అర్థం చేసుకోండి, 600 mAh బ్యాటరీ కంప్లీట్ గా చార్జ్ అవ్వడానికి ఇంత టైం పడుతుందని. మాక్సిమం 3.5 hours ప్లస్ మీకు ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది కంప్లీట్గా మొబైల్ ఛార్జ్ అవ్వడానికి. అట్లీస్ట్ ఫాస్ట్ చార్జింగ్ మాత్రం ప్రొవైడ్ చేయాల్సింది, బట్ అవి స్టెప్ తీసుకోలేదు అనమాట. సో ఇది మనకి బ్యాటరీ సెగ్మెంట్ డీటెయిల్స్. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటి అంటే సింగిల్ ఛార్జ్ 15 hours గేమింగ్కి, 23 hours వీడియో ప్లేబ్యాక్కి, 38 hours 4G టాక్ టైమ్ వస్తుంది అని చెప్తున్నారు అనే సింగిల్ ఛార్జ్. సో చూడాలి మరి నిజంగానే 600 mAh బ్యాటరీకి ఈ అవుట్పుట్ అంతా కూడా వస్తుందా రాదా అని. సో ఇది మనకి బ్యాటరీ సెగ్మెంట్ డీటెయిల్స్. యాక్చువల్లీ మొబైల్ని 3 కలర్ వేరియంట్స్లో లాంచ్ చేశారనమాట, ఒకటి వైలెట్, నెక్స్ట్ ఓషన్ వైట్ అండ్ మిడ్ నైట్ బ్లాక్ అనమాట. సో ఈ 3 కలర్ సెగ్మెంట్స్లో మీకు ఈ మొబైల్ లభిస్తుంది. ఇది మనకి కలర్ సెగ్మెంట్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ ప్రైస్ సెగ్మెంట్లోకి వెళ్తే మనకి 7999 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు. యాక్చువల్లీ ఈ మొబైల్ స్పెసిఫై చూస్తే 6000 to 6500 మధ్యలో లాంచ్ చేయాల్సిన మొబైల్ ఇది, బట్ 600 mAh బ్యాటరీ తెచ్చారు కాబట్టి ఓకే అడ్జస్ట్ చేసుకుని 7000 rupees అయితే స్పెండ్ చేయొచ్చు. బట్ మనం 8000 పెడుతున్నామంటే మొబైల్ కి వాల్యూ కాదు, అంటే వాల్యూ ఫర్ మనీ కాదనమాట ఈ మొబైల్ని. ఈ స్మార్ట్ 4 ప్లస్ మొబైల్ మనకి బ్యాటరీని మాత్రమే టార్గెట్ చేస్తూ మొబైల్ లాంచ్ చేసింది. సో మీలో ఎవరైనా 8000లోనే మంచి బ్యాటరీ ఉంటుందని కొంటే మాత్రం మోసపోతారు. కంప్లీట్ ల్యాగ్ ఉంటుంది మొబైల్లో. అండ్ ఈవెన్ XOS మీకు అంత బాగుండదు, UI కూడా మీకు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో చాలా మంది మంచి గైడెన్స్ లేకుండా చెత్త మొబైల్స్ కొంటున్నారు, దాని వల్ల వాళ్ళ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ ఆ మొబైల్ వల్ల యూజ్ చేయాలా పడేయాలనే కన్ఫ్యూజన్ లో ఉంటారు అనమాట. సో అందుకే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. లైక్ చేస్తే చాలా వీడియోస్ లో ఈ వీడియో రికమెండేషన్ లోకి వెళ్తుంది. సో దానివల్ల ఈ మొబైల్ కొనాలనుకునే వాళ్ళకి ఈ వీడియో వాళ్ళకి రికమెండ్ లోకి వెళ్తుంది అనమాట. సో ప్లీజ్ షేర్ చేయండి వీలైనంత వరకు, అండ్ లైక్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ మొబైల్ని తీసుకోకండి, అండ్ ఈవెన్ మీ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అని తీసుకుంటే మాత్రం వాళ్ళకి రికమెండ్ చేయకండి. సో కంప్లీట్ 600 mAh బ్యాటరీ కాబట్టి మీకు మొబైల్ వెయిట్ ఉంటుంది, అండ్ మీకు ఫాస్ట్ లేదు కాబట్టి మొబైల్లో ఛార్జ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో ఈ మొబైల్ని కొనడం బెస్ట్. సో ఇన్ఫినిక్స్ ఇప్పుడైనా కాన్సన్ట్రేట్ చేయాలి ప్రాసెసర్స్ మీద, లేదా వాళ్ళ కంపెనీ మార్కెట్లో సస్టైన్ అవ్వడం చాలా కష్టం ఈ ప్రెసెంట్ ఉన్న 2020 కండిషన్లో. సో ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి, ఇన్ఫినిక్స్ మంచి మొబైల్ లాంచ్ చేయండి. మంచి మొబైల్ లాంచ్ చేస్తే కంపల్సరీ మొబైల్స్ ఫిట్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ మొబైల్ రివ్యూ. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరు షేర్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి. సో ఈ ఛానల్లో మంచి ఇంట్రెస్టింగ్ టెక్ స్టఫ్ అయితే ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో, అండ్ మీ నెక్స్ట్ వీడియో. దిస్ ఈస్ సైనింగ్ అవుట్. జై హింద్.